నమస్కారం వెల్కమ్ టు కెరీర్ పాయింట్ 10th పూర్తి చేయబోతున్న విద్యార్థులారా తర్వాత మీ గమ్యం ఏటు మీరు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా సొసైటీలో మంచి స్టేటస్ ఉండాలని కోరుకుంటున్నారా అయితే ఇవి మీకు సిఏ సిఎం సిఎంఏ సిఎస్ కోర్సులతో సాధ్యం అంటున్నారు సిఎంఎస్ ఫర్ సిఏ స్థాపించిన మొదటి బ్యాచ్ నుంచి స్టేట్ ఫస్ట్ సాధించడమే కాకుండా ఏకంగా 2019లో ఎంఈసీలో 987 మార్కులతో ఆల్ టైం హైయెస్ట్ మార్కులు సాధించిన సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్ ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ కె చంద్రశేఖరరావు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడుగుదాం హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఓకే సార్ ఈ సిఏ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది 10th పాస్ అయిన వాళ్ళైతే ఎలా ఇంటర్ పాస్ అయిన వాళ్ళైతే ఎలా యాక్చువల్ గా ఈ సిఏలో వచ్చేసరికి 3 స్టేజెస్ ఉంటాయి మేడం సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ మూడు లెవెల్స్ ఉంటాయి యాక్చువల్లీ సిఏ ఫౌండేషన్ చదవడానికి ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు ఒక 6 మంత్స్ పడుతుంది సిఏ ఫౌండేషన్ తర్వాత సిఏ ఇంటర్ కోర్స్ వచ్చేసరికి 1 ఇయర్ ఉంటుంది సిఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత సిఏ ఫైనల్కి వచ్చేసరికి 3 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది జనరల్గా ఈ 3 ఇయర్స్ స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఆర్టికల్స్ చేస్తూ ఉంటారు ఒక సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర చేరి వర్క్ చేస్తూ వాళ్ళు యాక్చువల్గా స్టైఫండ్ కూడా వస్తుంటుంది అనమాట వాళ్ళకి ఆ 3 ఇయర్స్ వర్క్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థికి ఈ సిఏ కోర్సు మొత్తం కంప్లీట్ చేయడానికి 4.5 ఇయర్స్ పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి 10th క్లాస్ పాస్ అవ్వగానే సిఏ చదవాలని చెప్పి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని ఎంఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటే ప్యారలల్గా వాళ్ళకి సిఏ ఫౌండేషన్ కోచింగ్ దొరుకుతుంది అంటే వాళ్ళకి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్లో ఉన్న సబ్జెక్ట్సే వాళ్ళకి వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ ఉండడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ అయితే ఎంఈసీ అనేది చాలా ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోతారు ఎంఈసీలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు యాక్చువల్గా చెప్పారు మీకు ఇంటర్మీడియట్లో 987 మార్క్స్ వచ్చాయి అంటే ఈ సంవత్సరం యాక్చువల్గా 2019లో స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అదేవిధంగా టాప్ 10లో మొత్తం సిఎంఎస్ విద్యార్థులు ఉన్నారు రీజన్ ఏంటంటే మా విద్యార్థులందరూ కూడా ఎంఈసీతో పాటు ప్యారలల్గా వాళ్ళకి సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చాం సిఏ ఫౌండేషన్లోనేమో కోచింగ్ బాగా డెప్త్ ఎక్కువ ఉంటుంది అంటే అంత లెవెల్లో వాళ్ళు కోచింగ్ తీసుకోవడం వల్ల సిఏ ఇంటర్ అనేది వాళ్ళకి సిఏ ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ అయ్యే సారి ఎంఈసీ అనేది వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుందని మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఈ పాటికే ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో అలాంటి విద్యార్థులకు చాలామందికి సందేహం ఉంటుంది మేము కూడా సిఏ చదువుకోవచ్చా చక్కగా చదువుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీతో కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా సిఏ చదువుకోవచ్చు వాళ్ళకు కూడా ఫస్ట్ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత సిఏ ఇంటరు తర్వాత సిఏ ఫైనల్ ఎవరైతే ఈ పాటికే ఆల్రెడీ ఎంపీసీ బైపీసీతో కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు కూడా 4.5 ఇయర్స్లో సిఏ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది మేడం ఓకే సార్ సిఏ చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా ఉంటారు కదా సిఏ చదవచ్చా వాళ్ళు చదవగలుగుతారా అంటే నిజం చెప్పాలంటే చదవడం అనేది ఎవరైనా చదువుకోవచ్చు బట్ ఇక్కడ ఖర్చుతో కూడుకున్నది అని చెప్పి చాలామంది అనుకుంటారు నిజం చెప్పాలంటే ఈ సిఏ కోర్సు అనేది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఒక వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు సిఏ చదువు అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది సిఏ ఫౌండేషన్కి సిఏ ఇంటర్కి రెండు కలిపి ఒక 75,000 ఖర్చు అవుతుంది అంటే ఒక 75,000 రూపాయలు కనుక ఖర్చు పెట్టుకోగలిగితే ఆ తర్వాత సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆర్టికల్స్ ఉంటుంది ఈ ఆర్టికల్స్ నెలకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు మినిమం స్టైఫండ్ వస్తూ ఉంటుంది మేడం ఈ 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఆల్మోస్ట్ ఆల్ 3 ఇయర్స్ అంటే 36 మంత్స్ అంటే 1,80,000 నుంచి 3,60,000 రూపీస్ వరకు వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది సిఏ ఫైనల్ కోచింగ్ మొత్తం కూడా 50,000 రూపాయలతో కంప్లీట్ అవుతుంది అంటే సిఏ మొత్తం అయ్యే ఖర్చు వచ్చేసరికి 125,000 రూపాయల నుంచి 150,000 రూపాయల లోపే ఉంటుంది వాళ్ళకి స్టైఫండ్ రూపంలో 180,000 రూపాయల నుంచి 360,000 వరకు స్టైఫండ్ వచ్చే అవకాశం ఉంది ఈవెన్ ఇంకా ఇంకో మాటలో చెప్పాలంటే సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఎవరైనా స్టూడెంట్స్ కనుక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటుంది మేడం దాని కనుక సెలెక్ట్ అయ్యారనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళకి 20,000 నుంచి 50,000 వరకు కూడా వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో శాలరీ రూపంలో వస్తూ ఉంటుంది అంటే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా సెలెక్ట్ అవుతూ ఉంటారు నార్మల్గా స్టైఫండ్ రీసెంట్గా వచ్చేసరికి ఈ మధ్యకాలంలో 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల స్టైఫండ్ అనేది ప్రతి విద్యార్థి కూడా ఎర్న్ చేస్తున్నారు అందువల్ల ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సిఏ కోర్సు యాక్చువల్గా అయ్యే ఖర్చు కంటే కూడా కోర్సులో వాళ్ళకి వచ్చే రెవెన్యూనే మనకి ఎక్కువని చెప్పుకోవచ్చు సిఏ చదువుకునే విద్యార్థులు ఎలాంటి ప్రణాళికతో ఉంటే త్వరగా కంప్లీట్ చేయగలుగుతారు అంటే ఎవరైతే సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తారో అలాంటి విద్యార్థులకు సిఏ ఈజీగా కంప్లీట్ అవుతుందని చెప్పుకోవచ్చు అంటే ప్రతిరోజు కోచింగ్ క్లాసెస్ అటెండ్ అవుతూ క్లాస్ రూమ్లో ఏ రోజు చెప్పింది అన్నారో చదువుకోడు అంటే మినిమం ఒక 3 to 4 అవర్స్ ఎవరైతే చదువుతారో అలాంటి విద్యార్థులు కనుక సిఏలోకి వస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతారు మేడం అంటే నేను స్టూడెంట్స్కి కూడా ఇచ్చే సలహా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఇప్పుడు ఉన్నారో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు విద్యార్థులు ప్రమోట్ అయ్యారు ఈ స్టేట్లో ఎవరైతే ఇప్పుడు సిఏలోకి రావాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఆ తర్వాత 4.5 ఇయర్స్ ఒక 6.5 సంవత్సరాలు కనుక కష్టపడ్డారనుకోండి రిమైనింగ్ 60 సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఎందుకు అంటే 100% జాబ్ గ్యారంటీగా వస్తుంది అదేవిధంగా సొసైటీలో కూడా ఒక స్టేటస్ ఉంటుంది లక్షల్లో కూడా జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది మేడం కావాలంటే వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు
ఎవరైతే పేద మధ్యతరగతులు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో ఎవరైతే సిస్టమాటిక్ గా హార్డ్ వర్క్ చేయగలుగుతారో అలాంటి విద్యార్థులు సీఏలోకి వస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఓకే సర్ సీఏ చదువుకునే విద్యార్థులు ఎలాంటి కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సిఎంఎస్ ఫర్ సీఏ బెస్ట్ అని మీరు చెప్పగలరా అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మేడం ఎలాంటి కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు గాని పేరెంట్స్ గాని నేను చూస్తూ ఉన్నాను ఆ కాలేజీ బిల్డింగ్లు బాగున్నాయా అంటే క్లాస్ రూమ్ బిల్డింగ్స్ బాగున్నాయా ఇలాంటివి చూస్తున్నారు అలా కాకుండా స్టూడెంట్స్ ఎవరైనా సరే అక్కడ కోచింగ్ బాగుంటుందా ఉండదా అంటే వాళ్ళకున్న ఇంతకుముందున్న స్టాండర్డ్స్ ఏంటి ఇంతకుముందు విద్యార్థులు అక్కడ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అక్కడ నిజంగా స్టాండర్డ్లో చెప్పే ఫ్యాకల్టీ ఉన్నారా లేదా ఇది చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా మా దగ్గర ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ సెకండరీ కంప్లీట్ అయిన మా దగ్గరకు వచ్చాడు అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 150,000 రూపాయలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 150,000 రూపాయలు ఎంఈసీకి ఫీజు పే చేశాడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ టీచ్ చేస్తుంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని చెప్పి ఉంటుంది మేడం ఇంటర్మీడియట్లో ఆ చాప్టర్ ఇక్కడ టీచ్ చేస్తుంటే సీఏ ఫౌండేషన్లో సార్ మాకు ఆ చాప్టర్ కాలేదు మీరు మొత్తం బేసిక్స్ నుంచి చెప్పండి అన్నాడు అప్పుడు మాకు డౌట్ వచ్చి స్టూడెంట్ ఏ స్కూల్లో చదివి మీ ఏ కాలేజీలో చదివా అది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కాలేజ్ పేరు నేను చెప్పకూడదు మేడం అంటే 150,000 పర్ యానం ఛార్జ్ చేసి 3 లాక్స్ రూపీస్ ఇంటర్మీడియట్ కోసం పెట్టారు అంటే ఎక్కువ మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆ కాలేజీలో ఉండే పైపై మెరుగులు చూసి జాయిన్ అవుతున్నారే కానీ స్టాండర్డ్ కోచింగ్ ఇస్తున్నారా లేదా అని చెప్పేసి ఎవరూ చూడట్లేదు అలా కాకుండా మీరు అడిగారు సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థ 100% బెస్ట్ అని చెప్పుకోవచ్చు అంటే 100% బెస్ట్ అని చెప్పుకోవచ్చు మేడం ఎందుకంటే మా దగ్గర మా స్టడీ విధానం కానీ అదేవిధంగా కోచింగ్ కానీ పిల్లల్ని మానిటర్ చేసే విధానం కానీ ఎగ్జామ్ సిస్టమ్ కానీ ఇక ఆల్మోస్ట్ ఆల్ ఈ 2 రాష్ట్రాల్లో ఏపీలో కానీ తెలంగాణలో కానీ మా సిస్టమ్స్ ఎక్కడా లేవని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకున్నాం అనుకోండి ఏ సిఏ కోచింగ్ సెంటర్లో కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎంఈసీ నుంచి సిఏ ఫైనల్ కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం 6.5 ఇయర్స్ ఎడ్యుకేషన్ సిఏ కానీ సిఎంఏ కానీ ఏ కోచింగ్ సెంటర్లో కూడా దొరకదు మేడం విత్ డిగ్రీతోటి ఒక సిఎంఎస్ ఫస్ట్ ఇయర్లో దొరుకుతుంది నెక్స్ట్ ఈ టైంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటికప్పుడు మేము అంటే మేము ఈరోజు ఏం చేస్తూ ఉంటాము మమ్మల్ని అందరూ ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఫాలో అవుతూ ఉంటారు ఆన్లైన్ క్లాసెస్ కూడా సిఏ ఫైనల్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది హైదరాబాద్లో సిఏ ఫైనల్ ఆన్లైన్ క్లాసెస్ సిఎంఏ ఫైనల్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా మేమే ఆ తర్వాత సిఎంఏ ఇంటరు సిఏ ఇంటరు ఈవెన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి కూడా మేము ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాము ఎవరైతే సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉన్నారో 10th స్టాండర్డ్లో వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి వాళ్ళకి ఆల్రెడీ మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి చెప్తూ ఉన్నాం ఎంఈసీ సిఈసీకి ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ప్రమోట్ అయ్యారో వాళ్ళకి రేపటి నుంచి మేము ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం ఎంఈసీకి సిఈసీకి అందుకని స్టూడెంట్స్కి ఇచ్చిన సలహా ఏంటంటే ఎక్కడైతే స్టాండర్డ్ కోచింగ్ ఉంటుందో మనం ఏ విద్యా సంస్థలో చేరితే 100% సిఏ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు అక్కడ పాజిబిలిటీ ఉందా లేదా సిఎంఏ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పాజిబిలిటీ ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి స్టాండర్డ్స్ మాత్రమే చూడండి అంతేగాని అక్కడ ఉండే పైపై మెరుగులు చూడొద్దు అదేవిధంగా అన్నెసరీగా 1 లాక్ రూపీస్ 1 లాక్ 25,000 రూపీస్ ఈవెన్ 1 లాక్ 50,000 కూడా ఇంటర్మీడియట్ కోసం పే చేస్తారు అంత ఫీజు అవసరం లేదు జస్ట్ 30,000 to 40,000 రూపీస్ తోటి ఇంటర్ కంప్లీట్ చేసుకోవచ్చు మేడం ఓకే సార్ సిఏలో మెటీరియల్స్ అంటే ఏ బుక్స్ చదవాలి అంటే బుక్స్కి ప్రాధాన్యత ఉంటుందా 100% మేడం యాక్చువల్గా మేము చాలామంది విద్యార్థులు మా దగ్గరికి సిఏ ఫౌండేషన్ కానీ సిఏ ఇంటర్ కానీ ఫెయిల్ అయిన తర్వాత మా దగ్గరకు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఆ విద్యార్థులతో మేము మీ టెక్స్ట్ బుక్స్ కూడా ఏవైతే సిఏ ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చారో ఆ బుక్స్ కూడా మీరు క్యారీ చేయండి అని క్లాస్ రూమ్కి అడుగుతూ ఉంటాం మేడం ఆ విద్యార్థులు చెప్తారు సార్ మేము ఇంతకుముందు ప్రీవియస్ ఇన్స్టిట్యూట్లో చదివిన ఇన్స్టిట్యూట్లో వాళ్ళు అసలు సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ రెఫర్ చేయొద్దన్నారు కేవలం మా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి అని చెప్పి చెప్పారు సార్ ఆ మెటీరియల్ మేము ఎక్కడో పడేసామని చెప్పి చెప్తుంటారు ఇది కరెక్ట్ కాదండి స్టూడెంట్స్ అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా సరే క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూసి మాత్రమే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు ఎక్కడ బాంబేలో కూర్చున్న వ్యక్తి కానీ ఢిల్లీలో కూర్చున్న వ్యక్తి కానీ సిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదండి సిఎంఎస్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూసి వాళ్ళు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయరు అదేవిధంగా ఎక్స్వైజెడ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూసి వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్ చేయరు కంపల్సరీగా సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియలే వాళ్ళకి బేసి అందుకని మేము ఏం చేస్తూ ఉంటామంటే ఫస్ట్ సిఎంఎస్ మెటీరియల్ ఆ తర్వాత సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఈ రెండు కూడా 100% టీచ్ చేస్తూ ఉంటాం ప్రతి స్టూడెంట్కి కూడా ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఏ విద్యా సంస్థలో అయితే సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ పక్కన పెట్టండి అంటున్నారో అక్కడ స్టాండర్డ్ కోచింగ్ లేదని మీరు అబ్జర్వ్ చేయగలరు సిఎంఎస్ విద్యా సంస్థలకు వచ్చేసరికి తప్పనిసరిగా సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా మా దగ్గర క్యారీ చేయాలి మేడం మా మెటీరియల్తో పాటు సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా మేము టీచ్ చేస్తూ ఉంటాం అందులో నుంచే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయిన తర్వాత ఏం చెప్తూ ఉంటారంటే మేము సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కవర్ చేయలేదు కాబట్టి ఫెయిల్ అయ్యని చెప్తుంటారు అందుకని ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే తప్పనిసరిగా సిఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా రెఫర్ చేయాలి అలా ఎవరైతే రెఫర్ చేస్తూ ఉన్నారో అలాంటి విద్యా సంస్థలో మాత్రమే జాయిన్ అవ్వండి ఓకే సార్ కాల్ తీసుకుందాం హలో హలో నాయక్ గారు చెప్పండి అడగండి మీ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు సిఏ తీసుకోవడం యూజెస్ చెప్పరా తప్పనిసరిగా సిఏ తీసుకోవడం యూజెస్ కాదు ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిఏ కనుక చదువుకుంటే సిఏ క్వాలిఫై అయితే 100% గ్యారంటీగా జాబ్ వస్తున్నానా
ఇక్కడ చాలా మంది విద్యార్థులకు తెలియకపోవడం ఏంటంటే అసలు సీఏ చదివితే ఏం చేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒక సీఏ కంప్లీట్ అయిన విద్యార్థి ఒక కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ మనం అకౌంట్స్ మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నా, సిస్టమేటిక్గా అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, ఈ అకౌంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా దాని ఆడిటర్ అంటానన్నా చెక్ చేసే వ్యక్తిని, కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, అదేవిధంగా లాభంలో ఉందనుకోండి ఎంత ట్యాక్స్ పే చేయాలి, అంటే ఒక నిజంగా చెప్పాలంటే కంపెనీలో వచ్చేసరికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయినన్నా, అకౌంట్స్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ట్యాక్సేషను, ఆడిట్ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా చార్టెడ్ అకౌంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే సీఏ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు జాబ్ కావాలంటే జాబ్కి వెళ్ళొచ్చు, లేదా ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చునన్నా, అంటే 100% మంచి భవిష్యత్తు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో జనతా గారు. హలో అండి, అడగండి మీ క్వశ్చన్ ఏంటి? మేడం మా పాప ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకేమ్మా, అయితే ఇప్పుడు మరి నెక్స్ట్ సీఏ చేయాలంటే ఎట్లా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్ మేడం? ఎంపీసీ సార్. ఎంపీసీ గ్రూప్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా మీరు అదే విధంగా సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేయండి మేడం. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీ పాప గనక మీన్ సీఏ మీద ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సీఏ గురించి ఆలోచిద్దాం మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎంపీసీకి ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా సీఏకి రెండు కోఆర్డినేషన్ కుదరదు మేడం. అందుకని ఎంపీసీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత, సెకండ్ ఇయర్ అయిన తర్వాత కూడా తనకు కనుక ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు సీఏ గురించి ఆలోచిద్దాం మేడం. ఓకే సార్, ఇప్పుడు ఎంఈసీ, సిఈసీ ఆర్ అండ్ బైపీసీ, ఎంపీసీ వీళ్ళు బీకామ్లో ఇలా చేరుతూ ఉంటారు, వాళ్ళకు మీరిచ్చే సలహాలు ఏంటి? ఇది పాపం చాలామంది విద్యార్థులు ఏంటంటే, చాలామంది నేను చూస్తూ ఉంటాను సిటీస్లో కానీ అదేవిధంగా టౌన్స్లో కానీ, కొన్ని కాలేజీలో మేము బీకామ్ కోసం వచ్చేసరికి 1 lakh rupees పే చేసాము, అదేవిధంగా 60,000 rupees పే చేసాము. అంటే అనవసరంగా బీకామ్ సంవత్సరానికి 1 lakh rupees, అంటే 3 సంవత్సరాలకు 3 lakh rupees, లేదా 50,000 rupees ఫీజు ఉన్నా కూడా 3 సంవత్సరాలకు 150,000 rupees బీకామ్ కోసం పే చేస్తున్నారు మేడం, లేదా బీబీఏ కోసం పే చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే బీకామ్ ఏ కాలేజీలో చదువుకున్నా కూడా సిలబస్ అదే. ఇప్పుడు మనం ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకున్నాం అనుకోండి, ఏ కాలేజీలో చదువుకున్నా కూడా సిలబస్ అదే ఉంటుంది, వాళ్ళకి బేసిక్స్ మాత్రమే ఉంటాయి. అలా కాకుండా ఇప్పటికే ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎంఈసీ కానీ సిఈసీలో కంప్లీట్ చేసిన విద్యార్థులకి ఇచ్చే సలహా ఏంటంటే, బీకామ్తో కానీ లేదంటే బీబీఏతో కానీ ఎవరైతే సీఎంఏ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యాసంస్థలో చేరితే మీరు 2020 December వచ్చేసరికి సీఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, 2021 December వచ్చేసరికి సీఎంఏ ఇంటర్ రాసుకోవచ్చు, 2022 December వచ్చేసరికి సీఎంఏ ఫైనల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోయే విద్యార్థులు ఉన్నారో, బీకామ్తో కానీ లేదంటే బీబీఏతో కానీ మీరు కనుక సీఎంఏ ఆప్ట్ చేసుకుంటే 2.5 years కల్లా మీరు సీఎంఏ కంప్లీట్ చేసుకోవచ్చు. అప్పటికి మీ ఏజ్ జస్ట్ 19 కంప్లీట్ అయి ఉంటుంది. 19 ఇయర్స్ ఏజ్లోనే 50,000 rupees నుంచి 1 lakh rupees శాలరీ, రీసెంట్గా సింగరేణిలో జాబ్లు వచ్చాయి, పోస్టింగ్స్ వచ్చాయి మేడం. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ మినిమం మేనేజ్మెంట్ ట్రైనీకే 1 lakh rupees ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెష్ సీఎంఏ క్వాలిఫైడ్స్కి. అంటే సీఎంఏస్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారని చెప్పి చెప్పారు మేడం. అంటే సీఎంఏలకు అంత ఇంపార్టెన్స్ ఉంది, ఫ్రెష్ క్వాలిఫైడ్స్కి 1 lakh rupees శాలరీ వస్తాయి. అలా కాకుండా ఓన్లీ బీకామ్స్ అయితే వచ్చే అడ్వాంటేజ్ ఏమీ లేదండి. ఏ కాలేజీలో అయితే బీకాము బీబీఏతో పాటు సీఎంఏకి నిజంగా స్పెషలైజ్డ్ కోచింగ్ దొరుకుతుందో అలాంటి విద్యాసంస్థల్లో చేరితే 100% మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో, హలో మేడం. కేశవ్ గారు చెప్పండి, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. సార్ నేను 10th class ఇప్పుడే తెలంగాణలో ఇప్పుడు అయిపోయాను సార్. ఓకే, వెరీ గుడ్. అయితే నాకు కంపెనీ సెక్రటరీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్, దాని మీద కొంచెం గైడెన్స్ ఇవ్వగలుగుతారా? తప్పనిసరిగా నాన్న. యాక్చువల్గా కంపెనీ సెక్రటరీ కోర్స్ రీసెంట్గా మొత్తం చేంజ్ చేశాను నాన్న. దాంట్లో వచ్చేసరికి 3 levels ఉంటాయి. సిఎస్ఈఈటి అంటే సిఎస్ కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు, సిఎస్ఈఈటి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఈటి, సిఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అంటారు నాన్న. సెకండ్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్ ఏమో ఫౌండేషన్ ఎగ్జాము, సెకండ్ లెవెల్ ఇంటరు. తర్వాత సిఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అంటారు నాన్న, దట్ ఈస్ కాల్డ్ ఫైనల్ ప్రోగ్రామ్. ఇయర్లీ వచ్చేసరికి సిఎస్ఈఈటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇయర్లీ 4 times ఉంటుంది, ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది, మొత్తం 200 marks. ఇప్పటి వరకు ఒక్క ఎగ్జామ్ కూడా జరగలేదు. యాక్చువల్గా మే 2nd week ఎగ్జామ్ జరగాలి, అది ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిపోయింది నాన్న, మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఇంకా కన్ఫామ్ చేయలేదు. తర్వాత సిఎస్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ లెవెల్, సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఉంటుంది నాన్న. దాంట్లో 2 modules ఉంటాయి. 2 modules అంటే Group 1, Group 2 అంటుంటారు, Module 1, Module 2 అంటారు. నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసరికి 3 modules ఉంటాయి. మీరు కనుక ఇప్పటి నుంచి సిఈసీ గ్రూప్ కానీ ఎంఈసీ గ్రూప్ కానీ తీసుకోండి. ఎందుకు నేను సిఈసీ గ్రూప్ అయినా పర్లేదు అంటున్నానంటే, యాక్చువల్గా ఈ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎక్కడ మ్యాథమెటిక్స్ ఉండదు. అంటే సిఎస్ ఫౌండేషన్లో కానీ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ ఎక్కడ మ్యాథమెటిక్స్ ఉండదు. జనరల్గా మ్యాథమెటిక్స్ కొంచెం వీక్గా ఉండేవాళ్ళు అయినా సరే, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండేవాళ్ళు సిఎస్ కోర్సును బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారన్నా. సిఎస్కి కూడా రీసెంట్గా మంచి డిమాండ్ వచ్చింది. సిఎస్ కంప్లీట్ చేసుకున్నా కూడా మీరు ఉద్యోగం అయినా చేసుకోవచ్చు, ప్రాక్టీస్ అయినా పెట్టుకోవచ్చు బాబు. ఓకే సార్, సిఏ ఇంటర్ తర్వాత కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయా? 100% మేడం.
సిఏ ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులకు కానీ సిఎంఏ ఇంటర్ కానీ సిఏ సిఎస్ ఇంటర్ కంప్లీట్ అయినా కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సిఏ ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులు వచ్చేసరికి అకౌంటెంట్గా ఒక 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సిఎస్ సిఏ మొత్తం కంప్లీట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు అకౌంట్స్ మేనేజర్గా కానీ ఫైనాన్స్ మేనేజరు ట్యాక్సేషన్ మేనేజర్గా మినిమం 50,000 రూపాయల నుంచి శాలరీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్ అయిపోయినా కూడా అవకాశాలు ఉన్నా కూడా నేనైతే మాత్రం స్టూడెంట్స్కి సజెషన్ ఇచ్చేది సిఏ ఫైనల్ కంప్లీట్ అయిన తర్వాతే ఉద్యోగంలో చేరడానికి ట్రై చేయండి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో, అడగండి మీ క్వశ్చన్ ఏంటి. మేడం సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఏం లేదు, మా బాబు బైపీసీ తీసుకున్నాడు సార్. సార్ ఇప్పుడు రిజల్ట్ కోసం చూస్తా ఉన్నాము. సెకండ్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్ సార్. అయితే మ్యాథ్స్ లో కొంచెము మా బాబు కొంచెం వీక్ ఉంటాడు సార్. సార్ సిఏ చేయడానికి అవకాశం ఉంటుందా సార్? సిఏనా అండి, చార్టెడ్ అకౌంటెంటా? అవును మేడం. సార్ సార్ యాక్చువల్గా బైపీసీ ఎంపీసీ విద్యార్థులు కూడా సిఏ వైపు వస్తూ ఉంటారు సార్. కాకపోతే వాళ్ళకి మ్యాథమెటిక్స్ వచ్చేసరికి కొంచెం బేసిక్స్ ఉంటాయి సార్. ఇక్కడ సిఏ ఫౌండేషన్లో మాత్రమే బేసిక్స్ ఉంటాయి సార్. కొంత అడ్వాంటేజ్ ఏంటంటే రీసెంట్గా మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్ ఈ మూడు పేపర్లు కలిపి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది సార్. ఈ 100 మార్క్స్లో వాళ్ళకి 40 మార్క్స్ అనేది తెచ్చుకోగలిగితే, అంటే స్టాటిస్టిక్స్ అనేది మొత్తం ఫార్ములా బేస్డ్, లాజికల్ రీజనింగ్ కొంచెం ఈజీగానే ఉంటుంది సార్. ఈ రెండు పేపర్లో కనుక పర్ఫార్మెన్స్ బాగుండి మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి అన్ని చాప్టర్స్ సరిగ్గా చేయలేకపోయినా ఒక 3-4 చాప్టర్స్ ఉన్నాయండి ఈజీ చాప్టర్స్, అవి కనుక చేసుకోగలిగితే అందులో కనుక 40-50 మార్క్స్ అనేది తెచ్చుకోగలిగితే వాళ్ళు ఫౌండేషన్ అయిపోతుంది సార్. వన్స్ ఫౌండేషన్ అయిపోయిందంటే సిఏ ఫౌండేషను సిఏ ఇంటర్లో కానీ సిఏ ఫైనల్లో కానీ ఎక్కడ మ్యాథమెటిక్స్ ఉండదు సార్. ఒకసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే మరీ మ్యాథ్స్లో వీక్గా ఉన్నారా పర్లేదా, యావరేజ్ స్టూడెంట్ అయితే గ్యారంటీగా ఫౌండేషన్ పాస్ అయిపోతారండి. బాగా వీక్గా ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు అనుకుంటే మాత్రం సిఎస్ ఉంది సార్, కంపెనీ సెక్రటరీ కోర్సు, అందులో మ్యాథమెటిక్స్ ఉండదండి. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, లేదంటే ఒకసారి బాబు కనుక ఆఫీస్కి వచ్చారనుకోండి, మేము చెక్ చేస్తాం సార్. ఓకే సార్, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సిఏ పూర్తయిన వాళ్ళు సివిల్ ఎగ్జామ్స్ రాయచ్చా, ఎలిజిబిలిటీ ఉంటుందా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. యాక్చువల్గా సిఏ సిఎస్ సిఎంఏ ఈ మూడు కంప్లీట్ అయిన విద్యార్థులు కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. రీసెంట్గా ఎక్కువ మంది విద్యార్థులు తెలంగాణలో కానీ ఏపీలో కానీ సివిల్ సర్వీసెస్ వైపు కూడా వెళ్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఎవరైతే సిఏ కంప్లీట్ చేసిన తర్వాత సివిల్స్కి వెళ్తారో వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు మేడం. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సిఏ కంప్లీట్ అయింది, సివిల్స్కి వెళ్ళారు, ఒక 2-3 ప్రయత్నాల్లో కనుక సక్సెస్ అయ్యారనుకోండి, నో ప్రాబ్లం, వాళ్ళు చక్కగా ఏ మంచి పొజిషన్లోనే ఉంటారు, ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను సెలెక్ట్ అవుతారు. ఒకవేళ వాళ్ళు కనుక సెలెక్ట్ కాలేదనుకోండి, ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మంచి ర్యాంక్ రాకపోతే వాళ్ళు ఆల్రెడీ సిఏ కంప్లీట్ చేశారు కాబట్టి ఆ సిఏతో వెనక్కి వచ్చేసి సిఏ క్వాలిఫికేషన్ తోటి చక్కగా ఉద్యోగం అయినా చేసుకోవచ్చు, ప్రాక్టీస్ అయినా పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంటు ఎంకామ్ కానీ బీకామ్ కానీ ఇలాంటి డిగ్రీస్తో కనుక సివిల్స్కి వెళ్ళారనుకోండి, ఎంకామ్ కానీ ఈవెన్ బీఏ ఓకే ఎంఏ కానీ ఇలాంటి డిగ్రీస్తో వెళ్ళినప్పుడు ఈవెన్ కొంతమంది బీటెక్ వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు మేడం. ఒక 3-4 అటెంప్ట్స్ ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు కనుక సివిల్స్లో సక్సెస్ కాలేదనుకోండి, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ తోటి ప్రజెంట్ క్వాలిఫికేషన్ తోటి ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే చాలా తక్కువని మనం చెప్పుకోవచ్చు మేడం. అందుకని సివిల్స్ కూడా చక్కగా ఈ మూడు ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది, ఈక్వల్ టు డిగ్రీ అనుకోవచ్చు మేడం. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో, ఓకే కాల్ కట్ అయింది. ఓకే సార్, అయితే ఇక్కడ సిఏ పూర్తయిన వాళ్ళకి జాబ్ దొరకడం ఈజీగా దొరికిపోతుంది, కాకపోతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళు సెటిల్ అవ్వగలుగుతారా? అంటే మేడం యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నా, ఇండియాలో ఎక్కడ బిజినెస్ చేస్తున్నా, ప్రపంచంలో ఎవరు ఎక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నా, బిజినెస్ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, అకౌంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే ఈ డెబిట్ క్రెడిట్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఇండియాలో ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం మీద కూడా అకౌంటింగ్ సిస్టమ్ అలానే ఉంటుంది. అంటే ఒక్కసారి ఇండియాలో కనుక సిఏ కంప్లీట్ చేస్తే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ కొంతమంది మన విద్యార్థులు ఆస్ట్రేలియా కానీ అక్కడికి వెళ్ళేసి ఈవెన్ ఇండియాలో వన్స్ సిఏ కంప్లీట్ చేశారంటే అక్కడికి వెళ్ళి సిపిఏ కంప్లీట్ చేసి అక్కడ చాలామంది ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు మేడం. ఎందుకంటే ఇండియన్ సిఏ చాలా కష్టంగా ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. మా స్టూడెంట్స్ కూడా చాలామంది ఇక్కడ సిఏ కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది మధ్యలో వదిలేసి ఆస్ట్రేలియా కానీ అట్లా వెళ్ళేసి అక్కడ సిపిఏ కంప్లీట్ చేసి అక్కడ ఉద్యోగము ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళని అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లా సబ్జెక్ట్స్ కానీ చాలా కష్టంగా ఉంటాయి ఇండియాలో, అక్కడతో పోల్చినప్పుడు అక్కడ లా సబ్జెక్ట్ కానీ ట్యాక్సేషన్ కానీ చాలా ఈజీగా ఉంటుందంట. అందువల్ల వన్స్ ఇండియాలో కనుక సిఏ కంప్లీట్ చేస్తే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, రవీందర్ గారు అడగండి మీ డౌట్ ఏంటో. చంద్రశేఖర్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్ ఏం లేదు సార్, మా అమ్మాయి ఇప్పుడు టెన్త్ అయింది సార్, ఏ తీసుకుంటే ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది? రవీంద్ర గారు, అక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఆ పాప ఏ ఏజ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, మీ ఫైనాన్షియల్ పొజిషను ప్లస్ తనకున్న ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ తను బీటెక్ చదవాలనుకున్నారు అనుకోండి, తప్పని సార్ చెప్పండి రవీంద్ర గారు.
ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఎంపీసీతో పాటు ఎవరైతే ఎంసెట్ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తున్నారు, లేదా డాక్టర్ అనుకున్నారనుకోండి బైపీసీతో పాటు నీట్ ఎవరు కోచింగ్ ఇస్తున్నారు, లేదు అసలు ట్రెడిషనల్గా అటువైపు వెళ్లకుండా సపరేట్ రూట్ అనుకున్నారనుకోండి, జనరల్గా చాలామందికి తెలియదు ఏంటంటే సిఏ సిఎంఏ సిఎస్ ఈ కోర్సులు కూడా ప్రొఫెషనల్ కోర్సెసే, వీటితో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అనేది అల్టిమేట్గా మీరు డిసిషన్ తీసుకోవాలి సార్ తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి. సిఎంఎస్ ఫర్ సిఏకి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఓకే మేడం, మాకు హైదరాబాద్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయండి, ఇంకెక్కడ కూడా బ్రాంచెస్ లేవు. హైదరాబాద్లో కూడా అంటే యాక్చువల్గా ఒక స్పెషాలిటీ ఏంటంటే సిఎంఎస్ ఫర్ సిఏలో ఒక టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు సిఏ మొత్తం కంప్లీట్ చేయడానికి పాజిబిలిటీ ఉంది. అదేవిధంగా ఇండియాలో ఎక్కడ లేదండి, అమ్మాయిల కోసం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫౌండేషన్ సిఏ ఇంటర్ వరకు అమ్మాయిల కోసం సపరేట్గా బ్రాంచి ఇండియాలో నడుపుతున్న ఏకైక విద్యా సంస్థ సిఎంఎస్ ఫర్ సిఏ మాత్రమే, మాకు కేపీహెచ్బీలో ఉందండి. అదేవిధంగా నిజాంపేట ఎక్స్ రోడ్ వచ్చేసరికి బాయ్స్ హాస్టల్ ఉంటుంది, డే స్కాలర్స్ వచ్చేసరికి ఎస్ఆర్ నగర్ సికింద్రాబ్యాడ్ ఈసీఐలు దిల్ష్ నగర్ నారాయణగూడ ఈ ప్లేసెస్లో మాకు బ్రాంచ్లు ఉన్నాయండి. అన్ని ప్లేసుల్లో కూడా మేము ఏం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సిఏ ఫౌండేషను సిఎస్ ఫౌండేషను అదేవిధంగా సిఎంఏ ఫౌండేషను విత్ డిగ్రీతో మేము ఆఫర్ చేస్తున్నాం అండి. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు డిగ్రీతో సిఎంఏ వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటాం, సిఏ ఆఫర్ చేస్తూ ఉంటాం మేడం. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో రాణి గారు అడగండి, మీ డౌట్ ఏంటో. చంద్రశేఖర్ గారు ఉన్నారు. మేడం గారు చెప్పండి అమ్మా, వింటున్నాను రాణి గారు. సార్ మా బాబేమొచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే, వాడు ఎగ్జామ్ రాశాడు, ఎన్ఈసీతోనే రాశాడు. సెకండ్ ఇయర్ తర్వాత బాబుకి సిఏలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నామండి. ఓకే మేడం, తప్పనిసరి. దానికి అంటే మీరు మంచిగా కోచింగ్ ఇస్తారంటే జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు. తప్పనిసరిగా మేడం, యాక్చువల్లీ నేను ఇంకో చిన్న సలహా ఇస్తాను మేడం. యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచే సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఆఫర్ చేస్తూ ఉన్నాం మేడం. చాలామంది విద్యార్థులు తెలియక ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడో చోట దగ్గరగా ఉన్న కాలేజీ కానీ లేదా బిల్డింగ్లు బాగున్నాయి కాలేజీలు ఇలాంటి కాలేజీలో జాయిన్ అవుతూ ఉంటారు మేడం. ఇప్పటికే మా దగ్గర దగ్గర ఒక 60 మంది వరకు టీసీ తీసుకొని మా కాలేజీలో జాయిన్ అయ్యారు మేడం. డిఫరెంట్ బ్రాంచెస్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థులు మా దగ్గర సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు మేడం. ఒకసారి అది ఆలోచన చేయండి, నేను చెప్పట్లేదు మేడం కంపల్సరీ చేయమని. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచే ఏ కాలేజీలో అయితే సిఏ ఫౌండేషన్ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తారో అలాంటి విద్యా సంస్థలో చేర్పిస్తే ఈ సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ సిలబస్ మొత్తం సిఏ ఫౌండేషన్లోనేమో బాగా డెప్త్గా ఉంటుంది మేడం, ఇంటర్మీడియట్లోనేమో బేసిక్స్ ఉంటాయి, అదేవిధంగా ఎకనామిక్స్ కానీ నెక్స్ట్ వీళ్ళకి లా సబ్జెక్ట్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది మేడం. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది, ప్లస్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే ఇమీడియట్గా యాక్చువల్గా రీసెంట్గా ఈ కోర్సు చేంజ్ చేస్తారని చెప్పి అంటున్నాను మేడం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు స్టూడెంట్స్ నవంబర్లో ఎగ్జామ్ రాయాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి మేలోనే ఎగ్జామ్ రాయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు మేడం. ఆల్మోస్ట్ అది వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మీ అబ్బాయికి 2021 మార్చి ఏప్రిల్లో కనుక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి అనుకోండి, మేలోనే వాళ్ళు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి పాజిబిలిటీ రావచ్చు అని మేము అనుకుంటూ ఉన్నాం మేడం. అందువల్ల ఇప్పటి నుంచే సిఏ ఫౌండేషన్ కోచింగ్ కనుక మీరు ఇప్పించగలిగితే 100% వాళ్ళు మేలోనే ఎగ్జామ్ రాసుకుంటారు, దానివల్ల వాళ్ళకి 6 మంత్స్ సేవ్ అవుతుంది మేడం. ప్లస్ మా దగ్గర కోచింగ్ అంటారా సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఆల్మోస్ట్ మా దగ్గర ఇప్పుడు సిఏ ఫౌండేషన్లో వచ్చేసరికి 89% రిజల్ట్స్ ఉంది మేడం. కొన్ని బ్యాచ్లు అంతకుముందు సిఏ సిపిటీ ఉన్నప్పుడైతే 90% అబోవ్ రిజల్ట్స్ ఉండేది, జనరల్గా వచ్చేసరికి ఈవెన్ వేరే కోర్సెస్లో ఎక్కడ కూడా ఇంత పాస్ పర్సంటేజ్ ఉందో. అంటే 100% మేము డెడికేషన్ తోటి స్టూడెంట్కి టీచింగ్ కానీ అదేవిధంగా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, స్టడీ అవర్స్, ఈవెన్ నైట్ టైం కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తుంటాం మేడం. డే స్కాలర్స్ కూడా వాళ్ళకి వాలంటరీగా 6:00 నుంచి ఈవినింగ్ టైము 10:00 వరకు స్టడీ అవర్స్లో కూర్చోవచ్చు. ఆ టైంలో ఫ్యాకల్టీ మొత్తం డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు, ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ సండే వచ్చేసరికి ఆ వీక్ మొత్తం జరిగిన సిలబస్ వాళ్ళకి మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది మేడం. మళ్ళీ మంత్ ఎండింగ్లో వచ్చేసరికి ఆ మంత్ మొత్తం జరిగిన సిలబస్ మీద ఎగ్జామ్ పెడుతూ ఉంటాం. ఇంత సిస్టమేటిక్గా హైదరాబాద్లో ఇంకా ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఎగ్జామ్ జరగట్లేదని మీరు గమనించాలి మేడం. ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో సన్న గారు అడగండి, మీ క్వశ్చన్ ఏంటి? చంద్రశేఖర్ గారు ఉన్నారు. మేడం బీకామ్ కంప్యూటర్ బీకామ్ జనరల్ చేశారు. ఓకే, ఇప్పుడు సిఎంఏ కానీ సిఎస్ కానీ ఎలిజిబులా చేసుకోవచ్చా మనం, ఎంత డ్యూరేషన్ కోర్స్? ఓకే, యాక్చువల్గా మీరు కనుక ఆల్రెడీ బీకామ్ కంప్లీట్ చేసుకుని ఉంటే సిఎంఏ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి మీకు 1.5 ఇయర్లోనే అబిలిటీ అవుతుందమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్చువల్గా జూలైలోపు కనుక మీరు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సిఎంఏ ఇంటరు 2020 డిసెంబర్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు, సిఎంఏ ఫైనల్ 2021 డిసెంబర్లో. అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ జూన్లో ఉన్నాము, 1.5 ఇయర్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు జూలై ఎండింగ్ రిజిస్ట్రేషన్ డేట్ ఉందమ్మా. కాకపోతే మీరు డిసెంబర్లో ఎగ్జామ్ రాయాలి అంటే ఇప్పుడు సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకోవాలి, దాని మీద ఒకసారి దృష్టి సారించండి. జూలైలోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీరు డిసెంబర్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు మేడం. ఓకే సార్, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎట్ ఏ టైమ్ సిఏ సిఎంఏ సిఎస్ చేయొచ్చా అనేసి. కొంతమంది విద్యార్థులు చేస్తున్నారు మేడం. ఎవరైతే
డెడికేషన్ తోటి సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేస్తుంటారో అలాంటి విద్యార్థులు సిఏ సిఎంఏ సిఎస్ ప్లస్ డిగ్రీ తో కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది మా దగ్గర కొంతమంది విద్యార్థులు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది విద్యార్థులు ఇప్పుడు చదువుతూ ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు బీకామ్ సిఏ లేదంటే బీకామ్ సిఏ సిఎంఏ అదే విధంగా కొంతమంది విద్యార్థులు బీకామ్ సిఎంఏ అంటే స్టూడెంట్ కనుక బాగా చదివే విద్యార్థి అనుకోండి బీకామ్ సిఏ సిఎంఏ సిఎస్ చేస్తూ ఉంటారు ఒకవేళ హార్డ్ వర్క్ చేసే విద్యార్థులు అనుకోండి బీకామ్ సిఏ కంప్లీట్ చేస్తుంటారు కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ అనుకోండి బీకామ్ సిఎంఏ చేస్తూ ఉంటారు ఒకవేళ మ్యాథమెటిక్స్ బాగా డల్గా ఉంది ఇంతకుముందు చెప్పాను మేడం వాళ్ళు సిఎస్ చేస్తూ ఉంటారు మేడం అది స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సిఏ సిఎంఎస్ సిఎస్ గురించి మంచి సలహాలు ఇచ్చినందుకు ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్ స్టే ట్యూన్ టు వి6 న్యూస్